గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో నాయకులు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ అభ్యర్థి డొక్క మాణిక్య వరప్రసాద్ ను సిబిఎన్ ఆర్మీ ప్రతినిధులు సన్మానించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో రావి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపు విషయంలో చంద్రబాబు చొరవతో 296 కోట్ల నిధులతో టెండర్లు పిలిచారని అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చినందున పనులు తాత్కాలికంగా ఆగాయన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు తరతరాలు చెప్పుకుంటారని పేర్కొన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు నర్రా బాలకృష్ణ మాట్లాడుతూ పెదనందిపాడు మండలంలో టీడీపీకి 5000 మెజారిటీ వస్తుందన్నారు. ఎంపీపీ ముద్దన నాగరాజు కుమారి, మాజీ మంత్రి వర్యులు మాకినేని పెదరత్తయ్య మాట్లాడుతూ టీడీపీకి 130 సీట్లు వస్తాయన్నారు. టీడీపీ అభ్యర్థి డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. డొక్క అంటే ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు అంటే డొక్క అనే విధంగా నేను పనిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలో డొక్క ఒక మాట, గల్లా ఒక మాట ఉండదన్నారు. టీడీపీకి 150 సీట్లు వస్తాయని తెలియజేశారు. గల్లా ఒకటి డొక్కలు ఒకటి ఇంకా మాత్రం వాళ్ళు నష్టపోతారు. అట్లా పెద్దవాళ్ళు, మహిళలు చాలా నష్టం, రైతులు చాలా నష్టం. నేనైతే నేను బెదరికపోవడం ప్రచారంలో చూశాను, చాలా తెలుగుదేశం కార్యకర్తలు బ్రిటిష్ వచ్చాను 53 85 అలాంటి ఉత్సాహంగా పనిచేశారు, బాగా పనిచేశారు. ఈ అందరికీ ఆయన చేసిన పనికి ఆయన కష్టానికి 100 సీట్లు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఘంటా భారత చెప్పాడు మాకు 120 సీట్లు తక్కువ రావాలి, దాని పైన ఒకటి రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఆ యాంటీ ఇన్కమ్ వేసి దాటి ఓటు సాధి ప్రతిపక్షం చెప్పేది కానీ సాధించాలి. ఎవరన్నా మగవాళ్ళు మాకు పొరపాటు చేస్తారు, ఆడవాళ్ళు మాకు పొరపాటు చేయాలి. వాళ్ళు ఏదో వాళ్ళ కారణాలు అని వాళ్ళున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలో నాయకులు కోసం ఉండు వచ్చారు, వాళ్ళ భార్యలు మనం చేశారు అని చెప్పి చెప్పంటే అంత పాజిటివ్ మహిళలు పాజిటివ్ రాష్ట్రంలో. పరీక్ష ఏదైనా
ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సా.